కృష్ణా నది జిల్లాల వినియోగంపై మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక వాదోపవాదాలు చర్చ జరుగుతున్న సందర్భంలో వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది ఎక్స్పర్ట్స్తోని అనుభవజ్ఞులతోని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడి జరిగింది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యంగా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మురళీధరరావు గారు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, పెద్దలు ఇంద్రసేన రెడ్డి గారు, మిద్రశ్రీరామ్ గారు, ఇతర పెద్దలందరూ మరియు అనుభవజ్ఞులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మీ అందరికీ అన్ని విషయాలు తెలిసినవే అయినప్పటికీ కూడా దీని యొక్క రాజకీయ కోణంతో చూడకుండా అనుభవజ్ఞులతోని వాస్తవ విషయాలను ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మనము ముందుగానే స్పందించి ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఫిర్యాదు చేసిన వెంటనే వారు వెంటనే స్పందించి కేఆర్ఎండికి ఆదేశాలు ఇవ్వడము, ఈ మధ్యనే మొన్న తెలిసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కేఆర్ఎండి కూడా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ కూడా కేవలం భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించి ముందుగా స్పందించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఆపే ప్రయత్నం మనం చేసినాం. తర్వాత అన్ని పార్టీలు స్పందించినాయి, అది వేరు. మరి మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వల్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య కూడిన లోపాయిక రూపొందం వల్ల, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లోపాయిక రూపొందం కుదుర్చుకొని ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా కనీసం దాన్ని గుర్తించినట్టుగా వివరిస్తున్న విషయాన్ని మనమందరం గ్రహించడం, గుర్తించడం కూడా ఉండకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 203 జీవోను జారీ చేసిన తర్వాత 5వ తారీఖు నాడు జీవో జారీ చేస్తే 11వ తేదీ నాడు భారతీయ జనతా పార్టీ స్పందించిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించడం జరిగింది. అంటే ఇద్దరికి ఒక వ్యాపార దృక్పథంతో కేవలం కొన్ని కంపెనీలతో కుమ్మకై వాటికే ఈ టెండర్లను అప్పగించాలని తప్పడం తప్ప మన రాష్ట్రానికి న్యాయం చేయాలి, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించకపోవడం ఎందుకంటే సిగ్గుచెట్టి కూడా కాదు. కృష్ణానది జలాల వినియోగంపై మీ అందరికీ తెలిసిందే 811 టీఎంసీలో మనకు 530 టీఎంసీలు కేటాయించాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా, ఆ బాధ్యత ఉన్నప్పుడు కూడా దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వల్ల, ఆయన చాతకంతనం వల్ల, ఆయన ఒక నిర్లక్ష్యం వల్ల కేవలము మనకు ఆ స్థాయిలో రాకుండా ఉండడం వల్ల మనకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో పశ్చాత్తాప ట్రిబ్యునల్ ఆదేశాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి స్పష్టం చేయడం, దాని మీద మొండి పట్టు పట్టకపోవడం, కనీసం చూసి చూడటం ఉండడం, అనేక సందర్భాల్లో బోర్డు సమావేశాలు కేరంభించిన బోర్డు సమావేశాలు జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఆ సమావేశంలో పాల్గొన్నప్పుడు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం, పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించడం, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ, పాలమూరు ఉమ్మడి జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లా, హైదరాబాద్ నగరానికి సంబంధించి తాగునీటి విషయంలో ఈ 4 జిల్లాలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టం చేస్తున్నప్పుడు కూడా ప్రతిసారి కూడా ఒక రాజకీయ పార్టీ ఆరోపణలు చేస్తే
వాస్తవ విషయం చెప్పే ప్రయత్నం చేస్తే సూచనలు సలహాలు ఇస్తే దాని ఒక రాజకీయ కోణంతో చూసి విమర్శకు ప్రతి విమర్శ సమాధానం చెప్తుంది తప్ప ఏం అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం ఏ విధంగా ఎదురుద్దాం కలిసికట్టుగా ఉండాలన్న ఆలోచన ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా నిజంగా దురదృష్టకరం. మనం కృష్ణ మనకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు ఆ ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటై ఇవాళ కేంద్ర మంత్రిని కలిసి వాళ్ళు వివరించే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని భిన్నంగా ఈ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఏడు ఇంకొని చేయడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క బాధ్యతాయుతంగా వివరించి అన్ని రాజకీయ పక్షాలను పిలిచి చర్చించి కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలో ఇవాళ ఆ దిశగా ప్రయత్నించబడము. ఇవన్నీ కూడా కేవలము కాంట్రాక్ట్ల కోసం తప్ప ఆ మూడు కంపెనీలకు తప్ప వేరే ఉద్దేశం లేని విషయాన్ని మనం కొత్తగా గ్రహించాలి. కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా ఈరోజు అనేక మంది నిపుణులు ఉన్నారు, ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, అందరూ కూడా మొదటి నుంచి కూడా ఈ విషయంలో ఒక స్పష్టమైన వైఖరితో మన రాష్ట్రానికి అన్యాయం జరగదన్న విషయంలో మనందరూ అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అనేక విషయాల్లో చర్చా గోష్ఠుల ద్వారా కానీ మీడియా సమావేశం ద్వారా మనము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం, మనకు జరుగుతున్న అన్యాయ విషయంలో సమాజంలో కూడా ఒక మార్పు తీసుకొచ్చి ఒక చైతన్యం కలిగినటువంటి కార్యక్రమం చూడటం మీరు అందరూ చేస్తూ ఉన్నారు. బట్ ఈ విషయంలో ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ. వెదిర వెంకటరెడ్డి గారు గౌరవనీయులు, గౌరవనీయులు భాగ్యత్ రెడ్డి గారు, గౌరవనీయులు పాట వెంకటరమణ గారు, వెంకటరమణ గారు, గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు వరుస్తున్నట్టున్నారు. వారు కూడా అనుభవజ్ఞులు కాబట్టి వారు చెప్పేటువంటి విషయాలను మనము తెలుసుకోవడము, మనకున్నటువంటి విషయాలను వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయడము, మనకున్న అనుమానం నివృత్తి చేసుకోవడము, ఈ విషయాన్ని మనము సోషల్ మీడియా ద్వారా మనము మన కార్యకర్తలకు సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరం కూడా జిల్లా ముందుగా వారు మాట్లాడిన తర్వాత మనకున్నటువంటి అనుభవాలను కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. మరొకసారి మీ అందరూ కూడా స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.